ఉన్నారు. అలేఖ్య, మీతో మాట్లాడడానికి ఒక కాలర్ ఉన్నారు. బాపట్ల నుంచి వీరయ్య గారు. వీరయ్య గారు, ఇప్పుడు అలేఖ్య ఒక ఫోటో పోస్ట్ చేసుకుందండి తన ఫేస్బుక్ మీద. ఇప్పటిదాకా తను ఒక 5 సినిమాలు చేసింది, మిగతా ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేసింది. అప్పుడు ఎప్పుడు అలేఖ్య ఎవరు ఏంటి అనేది గుర్తించని వాళ్ళు. ఒక ఫోటోతోనే అలేఖ్య ఏంటి అనేది, అలేఖ్య క్యారెక్టర్ గురించి, అలేఖ్య గురించి ఇంతగా మాట్లాడుతున్నారు, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? వీరయ్య గారు నమస్తే అండి. మన భారతదేశంలో స్త్రీని గౌరవించడం మన సాంప్రదాయం. ఒక ఆడపిల్లని ఇలా ఒక ఫోటో వల్ల సమాజంలోకి ఇలా తీసుకొచ్చి దాన్ని వైరల్ చేయటం చాలా బాధాకరమైన విషయం మేడం. సెలబ్రిటీ వచ్చిన తర్వాత ఫోటో దిగటం కామన్, ఎవరైనా అది జగన్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరన్నా వచ్చినప్పుడు ఉత్సాహంగా ఇలా ఫోటో దిగుతాను. దీన్ని ఇలా చేయటం మాత్రం చాలా దారుణమైన విషయం. ఇది సమాజం కూడా కొంచెం గుర్తించాలి. ఒక ఆడపిల్లల పరిస్థితి ఎలా బయటికి ఇలా వస్తుంది, మన సమాజం మన వాళ్ళే ఇలా బయట పెట్టేసి ఒక ఆడపిల్లను అవమానించడం చాలా బాధాకరమైన విషయం మేడం. అవును వీరయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకో కాలర్ ఉన్నారండి, భీమవరం నుంచి కిషోర్ గారు. కిషోర్ గారు, హలో మేడం. కిషోర్ హలో అండి. అలేఖ్య మనతో పాటుగా ఉన్నారు. అలేఖ్య, తను డిప్రెషన్కి లోన్ అవుతోంది, నాకు నిద్ర కూడా పట్టట్లేదు, నన్ను అన్నెసెసరీగా ఇందులోకి డ్రాగ్ చేశారంటోంది. మీరు తనకేమన్నా చెప్పదలుచుకున్నారా? గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. యాజ్ ఏ ఫ్యాన్ గా నేను చెప్తాను, యాజ్ ఏ ఫ్యాన్ అనేటప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా జగన్ ఫ్యాన్ అయినా యాజ్ ఏ ఫ్యాన్ గా వాళ్ళు అనేది అలా చేయరు మేడం. ఎవరు కొన్నా సరే వాళ్ళ ఎవరైతే లీడర్స్ ఉంటారో ఆ లీడర్స్ యొక్క క్వాలిటీస్ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. కానీ వీళ్ళు కొంతమంది ట్రోల్ చేసే వాళ్ళు అంటారు మేడం, ఏంటంటే పెయిడ్ బ్యాచ్ కానీ ఇటువంటి వాళ్ళు మాత్రమే ఇటువంటి చేస్తున్నారు అనమాట. సో మీ ఏమి పట్టించు, కొంచెం ఇటువంటి కూడా మనిషికి చాలా బాధగా అనిపిస్తాయి, మీలానంటూ నిద్ర లేకుండా కూడా ఉంటే. కాకపోతే మీరు ఏం పట్టించుకోకుండా జగన్ దగ్గర ఉన్న మీరు ధైర్యం తెచ్చుకొని, జగన్ అంత ధైర్యవంతుడు అంత ధైర్యం తెచ్చుకొని, పవన్ కళ్యాణ్ దగ్గర ఎంత గట్స్ ఉన్నాయో అంత గట్స్ మీరు తీసుకొని మీరు సినిమాల్లో తెచ్చి అంత బాహుబలి కన్నా ఎక్కువ సినిమాలు తీసి మీరు ప్రేక్షకులందరినీ నేనంటే ఇది అది నేను కాదు అన్నంటూ ఇంకా మంచి ఫీల్డ్ లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎస్. అలేఖ్య ఒక కాలర్ ఉన్నారు, మీ ఫిల్మ్ ప్రొడ్యూసర్ వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారు నమస్కారం అండి. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. మీ ఫిల్మ్ హీరో అయిన అలేఖ్య గోయింగ్ త్రూ ఒక డిప్రెషన్ లో ఉన్నాను, నేను ఇప్పటిదాకా ఒక 5 సినిమాలు చేసింది, 3 సినిమాలు అనౌన్స్ చేసుకుంది, లైన్డ్ అప్ ఉన్నాయి, దాంట్లో ఎప్పుడు అలేఖ్య పేరు, వాట్ ఈస్ షీ అనేది ఎప్పుడు ఎవరు పెద్దగా ఐడెంటిఫై చేసుకోలేదు. ఒకే ఒక్క ఫోటో మొత్తం కంప్లీట్ గా ఒక పిక్చర్ ని మార్చేసింది. తను మీతో ఎప్పుడైనా ఈ ఇష్యూస్ అన్ని షేర్ చేసుకుందా? లేదు మేడం, నేను కూడా షాక్ అయిపోయాను యూట్యూబ్ లో వాటిలో చూసి. అమ్మాయితో ఈ మధ్య మేము సినిమా తీసాము, ఒక 7-8 డేస్ అడ్వాన్స్ జర్నీ చేయడం జరిగింది. అక్కడ ఉండే సినిమా తీసామండి, ఒక ట్రంక్ అండ్ డ్రైవ్ మీద తీసాము సినిమా. ఈ పిల్లలు ట్రంక్ అండ్ డ్రైవ్ మీద తాగి యాక్సిడెంట్ చేయడం ఎన్ని అవుతున్నాయి కదండి మధ్య కాలంలో. దాని మీద సినిమా, ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి అండి, వాళ్ళ మదర్ ఆ అమ్మాయి ఎవ్రీడే షూటింగ్ వచ్చేవాళ్ళు, తక్కువ ఉండేవాళ్ళు, చాలా పెద్దదిగా ఉండేవాళ్ళు. మరి మేము కూడా చూసి వైరల్ చూసి ఆశ్చర్యపోయాం మేము కూడా. అలాంటి అమ్మాయి అయితే కాదండి మరి. అలాగే నువ్వు హ్యాపీ గోల్డ్, డోంట్ వరీ, దాన్ని పట్టించుకోవాకు. ఏంటంటే వాళ్ళంతా తెలుసు కదా ఎలాంటివి జరుగుతున్నాయో, ఒకళ్ళ మీద ఒకళ్ళు పొలిటికల్ గా చెప్పుకోవడం జరుగుతుంది. అదండి వెంకటేశ్వరరావు గారు, ఈ ఫోటో చూసిన తర్వాత, ఈ ఇష్యూ గురించి విన్న తర్వాత మీరు తనతో ఎప్పుడైనా మాట్లాడారో? మాట్లాడారు మేడం. మాట్లాడితే లేదు సార్, అసలు ఊరిగా ఒక అభిమానిగా వెళ్ళాను అంటే జగన్ గారి దగ్గరికి, అంతేగాని ఫోటోలు దిగామండి. అసలు మాకే సంవత్సరం ఎట్లాంటి, అసలు నాకు తెలుసు కదా సార్ అని ఉంది. అంటే అమ్మాయితో 8 డేస్ జర్నీ చేశాం కదా సినిమా షూటింగ్. సో అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా వెళ్ళడం జరిగిందండి. చాలా మంచి పిల్లలు, ఇక్కడ 3 అమ్మాయిలతో ఉన్నారండి హీరోయిన్స్ కూడా, చాలా బాగా చేశారు, చాలా పద్ధతిగా ఉన్నా అనుకున్నాం మేము కూడా. మాకు ఫ్యామిలీలో కలిసిపోయింది మాతృ ఈ అమ్మాయి కూడా, చాలా మంచి కుటుంబంలో వచ్చిన అమ్మాయి అని. అలాంటి నేను కూడా నమ్మలేదండి, అమ్మాయి ధైర్యం చేయడం జరిగిందండి ఫోన్ చేసి. ఎస్, తనకి ఎలాంటి సంబంధం లేని ఇష్యూలోకి లాగారు, అదే కాదు చాలా వైరల్ చేసేసారు, ట్రోల్స్ అవుతున్నాయి, తను చెప్తూ ఉంటేనే అర్థమవుతుంది తన పెయిన్ ఏంటని, చాలా దారుణమైన లాంగ్వేజ్ ను కూడా యూజ్ చేస్తున్నారు. మీరు ఆ అభిమానులు ఎవరైతే తనకి పవన్ అభిమానులమని చెప్పుకుంటున్నారో, వాళ్ళకి మీరేమైనా ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా?
ఏదండి ఆడపిల్ల మీద ఇలాంటి చేయడం తప్పండి, ఇలాంటి చేయకూడదని చెప్తున్నాను. ఇప్పుడు మగవాళ్ళు అయితే పర్లేదు కానీ ఆడపిల్లల మీద ఇలాంటి చేయడం అనేది ఘోరం అండి. ఎవరికైనా ఆడపిల్లలు ఉంటారు, చాలా తప్పది, దాన్ని ఖండిస్తున్నాను. వెంకటేశ్వరరావు గారు, మీరు అలేఖ్యతో తీసినటువంటి మూవీలో తన క్యారెక్టర్ గురించి చెప్పండి. ఆ సినిమా దేని మీద బేస్ అయి ఉంది? ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ మీద బేస్ అయిందండి. వీళ్ళు వీకెండ్స్ లో అలవాటు కదండి పిల్లలు పార్టీ చేసుకుని పబ్లిక్ వెళ్ళి అట్లా ఒక పార్టీ చేసుకుని వస్తూ వస్తూ దారిలో చిన్న డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ వస్తుంది, దాని కింద మూవీ నడుస్తుందండి. తర్వాత కొంచెం డిమోనైజేషన్ మీద కూడా నడుస్తుందండి. అట్లా అట్లా స్టోరీ ఇదైందండి. Yes, ఒక సోషల్ అవేర్నెస్ కోసం తీస్తున్న మూవీ. ఎక్కడ దాకా వచ్చింది, ఎప్పుడు రిలీజ్ అవుతుందండి? నెక్స్ట్ మంత్ చేస్తున్నాం రిలీజ్. స్టార్ట్ చేసాం ఇప్పుడే, నెక్స్ట్ మంత్ రిలీజ్ చేస్తాం. సెంటర్ అప్లై చేసాం, సెంటర్ అవగానే రిలీజ్ చేస్తాం. Yes, సో విష్ యూ గుడ్ లక్ అండి. అలాగే మీరు అలైకియాకి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? అదే చెప్పాను కదండి, ఆ ధైర్యంగా ఉండే అమ్మాయి ఇలాంటి పట్టించుకోవద్దు, నువ్వు ఇక్కడ నడుస్తుంటాయి సమాజంలో, ధైర్యంగా ఉండమే దానికి మార్గం అంతేనండి. ఆత్మస్థైర్యంతో బలవంతులు అలా ఎదుర్కొంటారనే ఒక మాట తను కూడా చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటేశ్వరరావు గారు. అలైకియా, ఇంతకుముందు ఒక కాలర్ భీమవరం నుంచి చెప్పిన కాలర్, అభిమానులు ఎవరు ఇలా చెయ్యరు. సో నిజంగా అభిమానులు ఎవరు చెయ్యకూడని పని ఇది. చాలా క్లియర్ గా పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు, అభిమానులు ఎవరు దీని గురించి స్పందించకండి, దేవుడుగా భావిస్తుంటారు. స్వయంగా దేవుడే చెప్పినప్పటికీ వీళ్ళు ఎందుకు వినదలుచుకోలేదు, ఎందుకు పట్టించుకోవట్లేదు? ఆయన కూడా మాట్లాడి త్రీ డేస్ దాటింది. ఎస్, ఎందుకని పట్టించుకోవట్లేదు అంటారు? ఎందుకు దీని మీద ఒక ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పోస్ట్ పెట్టిన తర్వాత, నా పోస్ట్ ముందు పెట్టాను, నేను పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పెట్టారు. నా పోస్ట్ చూసి చాలా మంది అంటే చాలా మంది దాన్ని డిలీట్ చేశారు. సో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా చాలా మంది డిలీట్ చేశారు తర్వాత కూడా. బట్ కొంతమంది స్టిల్ దే ఆర్ ట్రోలింగ్ మీ అండ్ స్టిల్ దే ఆర్ అంటే వెరీ వల్గర్ లాంగ్వేజ్ తో, ఐ కాంట్ ఈవెన్ టెల్ యూ ఎలా అనేది. మీరు చూసారు పోస్ట్ ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే నేను ఇంకా చెప్పలేను నా బాధ మీకు, అంత నీచంగా మాట్లాడుతున్నారు. సో నేను పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక వ్యక్తే నా ఇలా చేయొద్దు, ఒక ఆడపిల్లల్ని ఒక ఆడపడుచుల్ని ఇలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని ఆయనతో ఆయనంతటా ఆయన చెప్పిన తర్వాత కూడా స్టిల్ వాళ్ళు ఒక అమ్మాయిని అని కూడా చూడకొని ఇంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారంటే, మీరు పెయిడ్ ఆర్టిస్ట్లా, లేకపోతే పెయిడ్ కోసం మీరు ఒక చైర్కి ఇంత ఒక పోస్ట్ పెట్టి ఇంత అని పే చేస్తే చెప్తున్నారు వీళ్ళని, అది అర్థం కావట్లేదు నాకు. ఎస్, ఇంకో కాలర్ ఉన్నారండి హైదరాబాద్ నుంచి, మల్లికార్జున్ గారు. మల్లికార్జున్ గారు ఇంకో కాలర్ ఉన్నారండి. డైరెక్టర్ శ్రీపాద ఉన్నారు. శ్రీపాద గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఎస్, అలేఖ్యా ఇష్యూ చూస్తున్నారు, తను ఫాలో తన్ని ఎలా ఫాలోవర్స్ కావచ్చు లేకపోతే అభిమానులు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఎలా వేధిస్తున్నారు, ఎలా ట్రోల్స్ చేస్తున్నారో మీరు చూస్తున్నారు. తనకి ఒక సపోర్ట్ ఇవ్వాలి లేకపోతే తనకు ఒక స్ట్రెంగ్త్ ఇవ్వాలి అంటే మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఒకటేనండి, ఈ జగన్ గారు ఏదో అన్నారు ఒకనే, దాని నుండి పవన్ కళ్యాణ్ అలా అనొద్దు, నేను మామూలుగా పర్సనల్ విషయాల్లోకి వెళ్ళాను, ఏదన్నా ఉంటే ప్రజా సమస్యల మీద మాట్లాడదని తను ఏదో చెప్పారు. సో ఎవరైతే అభిమానులు అని చెప్పుకుంటున్నారో వాళ్ళ బాసే సంస్కారవంతంగా మానవీయంగా మాట్లాడతాను. అప్పుడు ఈ మధ్యలో వాళ్ళు ఈ ఫోటోలను ఇలా పంపించేసి అమ్మాయిని, ఇప్పుడు తెలుగు అమ్మాయిలు రావట్లేదు హీరోయిన్లు, వచ్చిన ప్రతి అమ్మాయిని క్యాస్టింగ్ కౌచ్ అను లేకపోతే ఇలాంటి వాటిలను వాళ్ళని బదనాం చేస్తే మిగతా పేరెంట్స్ పిల్లల్ని ఎలా ముందు పంపిస్తారు? ఒకప్పుడు పరిస్థితి వేరు, సినిమాలోకి రావాలంటే ఎన్నో అపోహలు ఉండేవి, ఇవాళ అలా లేదండి. సోషల్ మీడియా నిజంగా చాలా అడ్వాంటేజ్ ఉంది, ఎవ్వరికి ఏ ఇబ్బంది లేదు. వచ్చిన వాళ్ళు వాళ్ళ దగ్గర టాలెంట్ ఉందా, అదృష్టం ఇది సత్య తొందరగా వచ్చిందా ఫేమస్ అయిపోతున్నారు, లేదు కొంచెం స్ట్రగుల్ పడాల్సిన అవసరంలో కొంత స్ట్రగుల్ పడి ఖచ్చితంగా నమ్ముకున్న వాళ్ళు మాత్రం మంచి అవకాశాలు పొందుతున్నారు. ఈ స్ట్రగుల్ పడే ప్రాసెస్ లో అమ్మాయి 4 సినిమాలు చేసింది, మాది 5వ పిక్చరు, ఖచ్చితంగా ఈ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది, వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. 90 డేస్ షూటింగ్ చేసిందండి, మార్నింగ్ 6:00 అంటే 5:45 వస్తుంది. అంత డీసెంట్ గా అంత పంక్చువాలిటీతో ఉండే అమ్మాయిని వీళ్ళు ఈ రకంగా ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో ఫ్రీగా వచ్చేది తను పబ్లిసిటీ చేస్తూ చేయటం వల్ల ఏం సాధించాలనుకున్నారు? ఎగ్జాక్ట్లీ అండి, ఇప్పుడు తను సినిమా ఇండస్ట్రీలో ఉంది, ఫిల్మ్స్ చేసుకోవాలి, తన కెరీర్ ని బెటర్ చేసుకోవాలి, లేకపోతే తను అనుకున్నది సాధించాలి అనే ఒక ఫీల్ తో అలేఖ్యా ఇండస్ట్రీలోకి వచ్చింది. బట్ పాలిటిక్స్ లోకి ఇందులోకి లాగేసి తనకి అన్నెసెసరీ ఇష్యూస్ క్రియేట్ చేసి
ఇలాంటి ఒక ట్రామాటిక్ కండిషన్ ని క్రియేట్ చేస్తున్నారు. మీరు అలేఖ్యకి ఏం చెప్పదలుచుకున్నారండి? అలేఖ్య చెప్పేది ఒకటేనండి, అలేఖ్య ఇల్లు నువ్వు ఎలాగో పబ్లిక్ లోకి రావాలనుకున్నప్పుడు అభిమానించే వాళ్ళు ఉంటారు, ఇలా ఎప్పుడన్నా దురదృష్టవశాత్తు ట్రోలింగ్ చేసేవాళ్ళు ఉంటారు. అయితే నేను ఈ సంఘటనలో ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారి గురించి రకరకాల వ్యక్తులు ఇలా రావటం వీళ్లతోని తన ఇబ్బంది పడటం ఇది జరుగుతుంది. అయితే ఈ సమస్యకి సొల్యూషన్ ఇవ్వడానికి వీళ్ళు ఎందుకు సీరియస్ గా ఆలోచించట్లేదు అనేది నాకు సందేహం అండి. ఎలా అంటే సపోజ్ వాళ్ళు రాజకీయాల్లో ముందుకెళ్తున్నారు, ఇప్పుడు జగన్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఏదో అన్నారు, పవన్ కళ్యాణ్ గారు దానికి ఏదో సమాధానం చెప్పారు, మధ్యలో వీళ్ళు కల్పించుకొని ఈ అమ్మాయిని ఇలా టార్చర్ పెడితే ఇప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళారు అంటారు, పొరపాటున ఏదైనా చేసుకుంటే ఏమంటాడు సడన్ గా హీరోయిన్ ఏదో కష్టాల వల్ల ఏదో అయిపోయిందో అంటారు. అయితే ఇది వాళ్ళకి ఏ రకమైన లాభం? కాబట్టి నాకు అనిపించేది అంటే నా ఒపీనియన్, ఇలాంటిది ఏదైనా వచ్చినప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్రెండ్స్ అని ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ఎవరు చేస్తున్నారో వాళ్ళని కట్టడి చేయాలి. దీని మీద ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటిది ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా వాళ్ళని ఆర్డర్లో పెట్టుకోవాలి కదా, అరే బాబు అమ్మాయి మన ఇంట్లో ఉన్న ఆడపిల్ల అయిన ఆడపిల్లే, బయట అమ్మాయి అయిన బయట అమ్మాయే, తెర మీదకి వచ్చే అమ్మాయి అయినా తెర మీదకి వచ్చే అమ్మాయి, మనం ఎవరిని కూడా ఇలా బ్లేమ్ చేయకూడదు. ఏ శ్రీపాద గారు, ఇప్పుడు 4-5 డేస్ బ్యాక్ ఈ ఇష్యూ అనేది స్టార్ట్ అయిపోయింది, ట్రోల్స్ స్టార్ట్ అయిపోయాయి, వైరల్ గా అబ్యూజివ్ లాంగ్వేజ్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. ఫస్ట్ మీకు ఈ విషయం తెలిసినప్పుడు అలేఖ్యతో ఏం మాట్లాడారు, తనకు మోరల్ సపోర్ట్ గా మీరు ఎలా నిలిచారు, తనకు ఎలాంటి స్ట్రెంగ్త్ ఇవ్వడానికి మీరు ట్రై చేశారు? అలేఖ్య ఏంజిల్ అనేది చాలా సుకుమార పేరు, కానీ అలేఖ్య చాలా డేరింగ్ డాషింగ్ అమ్మాయి. కాకినాడ నుండి తల్లిదండ్రులు ఎంత అమెరికా యుఎస్ యూకే ఎక్కడ చదివించాలన్నా చదివించే సత్తా ఉన్న పేరెంట్స్ ఉన్న అమ్మాయి సినిమాల్లో నటించాలని స్ట్రగుల్ పడి ఇండస్ట్రీకి వచ్చింది. ఒక్కటి ఒక అమ్మాయిని కంట్రోల్ చేయగలదు, తన ఎంత సాఫ్ట్ గా కనపడుతుందో అంత టెరిఫిక్ అమ్మాయి, కాబట్టి తను భయపడాల్సిన విషయం. కాకపోతే ఏంటంటే ఎమోషనల్ గా అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు కదా, క్యారెక్టర్ బ్యాడ్ చేస్తున్నారు కదా, అదొక్కటి బాధ. నేను అదే చెప్పాను, ఎవరు ఏమనుకుంటున్నారని మనకు సంబంధం లేదు అలాఖ్య, మన ఆత్మసాక్షితో మనం ఎలా ఉన్నాం, హౌ ఫార్ యు ఆర్ ఆనెస్ట్ అనే దాని మీద ఆధారపడాలి. యూ డోంట్ థింక్, నిన్ను ఎవరన్నా అభినందిస్తే దాన్ని కాన్ఫిడెన్స్ గా తీసుకో, నిన్ను ఎవరన్నా ఇలాంటి ట్రగలింగ్ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసినప్పుడు అది నీకు సంబంధించింది కాదు అని వదిలేసేమని చెప్పాను. అంతే కదా, ఇప్పుడు ఎంతో మంది ఏదో మాట్లాడుతున్నారు, వాళ్ళ వల్ల తన డిప్రెషన్ కు లోన్ అయితే తన కెరీర్ కదా, ఎన్నో ఆశలు పెట్టుకుని ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇది కరెక్ట్ అవ్వదు కదా, ఎవరి కోసం తన భవిష్యత్తు తన నాశనం చేసుకోకూడదు కదా. ఎగ్జాక్ట్లీ శ్రీపాద గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంకో కాలర్ ఉన్నారు అలేఖ్య, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నవీన్. హలో నవీన్. నవీన్ మేడం నేను. ఎస్ నమస్తే అండి, అలేఖ్యతో మాట్లాడతారా? మాట్లాడతానండి. అలేఖ్య గారు నమస్తే అండి, నేను నమస్తే. ఫ్యాన్స్ చాలా వైలెంట్ గా రియాక్ట్ అవుతున్నారు మేడం, బాగా ట్రోల్ చేశారు, నేను కూడా ఫాలో అయ్యాను. ఫస్ట్ చూడగానే నేను నమ్మేశాను అవునా అనుకుని, తర్వాత మీ పోస్ట్ చూసాక మాకు క్లారిటీ వచ్చింది అదంతా రాంగ్ అని. ఫ్యాన్స్ కొంచెం జాగ్రత్తగా రియాక్ట్ అయితే బెటర్, ఇలాంటి రాంగ్ ట్రోల్స్ వల్ల అది పవన్ కళ్యాణ్కే నష్టం వస్తుందని అనుకుంటున్నాను నేను. అవును, మీరే కాదండి చాలా మంది నమ్మేశారు, నమ్మి నాకు ఫోన్స్ చేసి ఏంటి ఇది నిజమా అంటే, కొంతమంది నా ఫ్రెండ్స్ కి డౌట్ నమ్మొచ్చుంది, నేనేంటో వాళ్ళకి తెలుసు, తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఏంటి అలేఖ్య ఇది నిజమా అంటే వాళ్ళకి కూడా ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది కదా, దట్స్ వర్డ్ హర్టెడ్ మీ మోర్. నిజమా ఇప్పుడు ఈయన ఎవరైతే చెప్తున్నారో నిజమా అని నేను కూడా నమ్మేశానండి, తర్వాత మీ పోస్ట్ చూసి తెలుసుకున్నానండి. నాకు ఇందాక